నమస్కారం వి5 న్యూస్ కి స్వాగతం నా పేరు దిలీప్ ఈ రోజు వార్తల్లోని ప్రధాన అంశాలు ఏంటో చూద్దాం లాక్డౌన్ నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ శాంతినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ప్రజలకు అతి తక్కువ ధరలకే కూరగాయలు అందిస్తున్నారు అనంతరం అసోసియేషన్ సభ్యులకు శాంతినగర్ వాసులు కృతజ్ఞతలు తెలిపారు లాక్డౌన్ కార్యక్రమం ముగిసే వరకు ప్రజలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు మార్కెట్ కి వెళ్ళాలని ప్రజలు అనుకుంటే పోలీస్ సిబ్బంది ఈ కరోనా నివారణకై ఎక్కడెక్కడ గేట్లు పెట్టి ట్యాగ్ చేసేశారు సో శాంతినగర్ ప్రజలకి ఇక్కడ నుంచి రోడ్డుకి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు ఈ ఇబ్బంది దృష్టిలో పెట్టుకొని శాంతినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేము ఒక 10-15 మంది అందరం కలిసి నేరుగా రైతుల దగ్గర నుంచి కూరగాయలు తీసుకొని ప్రజలకి హోల్సేల్ రేట్కి వచ్చిన రేట్కి కూరగాయలు ఇస్తున్నాము అతి తక్కువ ధరకే ఇక్కడ కూడా ఇటువంటి ధరలు దొరకవు శాంతినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూరగాయలు అతి తక్కువ ధరలు ప్రజలకు అందించిన ఉద్దేశంతో మేము ఈ కరోనా బాధ్యతను చాలా అవస్థలు పడటం అనుభవం మనం చూడడం వలన శాంతినగర్ పట్టణ ప్రజలకు ఇటు ఇటు లాక్డౌన్ పడడం వల్ల వాళ్ళకి సరైన పోషకాలు లేకుండా వాళ్ళకి సరైన తిండి రాజోజా శాంతినగర్ వెల్ఫేర్ యూత్ అసోసియేషన్ కరోనా వైరస్ కి ప్రాబ్లమ్స్ ఫేస్ కర్ రే పబ్లిక్ కూడా సో సబ్కో వెజిటేబుల్స్ एट होलसेल प्राइस में प्रोवाइड करने के लिए हम लोग इधर शांतिनगर हनुमान मंदिर टेम्पल के पास सबको वेजिटेबल्स होलसेल रेट में सेल कर रहे हैं और रैतु बजार इक हनुमान मंदिर दर शांतिनगर पेटना चाल सतोष सर एंकं तक धर के रैतल दी अंदर इधी चला शुभ परणा इधी करोना प्राज उवलना अंदर की सोशल डिस्टेंस बैठी సప్లై చేసినందుకు చాలా సంతోషము మీకు మరియు మీ టీవీ 5 అందరికి అభివందనాలు తెలియజేస్తున్నాను సార్ మీకు అన్ని కొనసాగిస్తూ బాగుంది లాక్డౌన్ సందర్భంగా పేదలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో అనంతపురం జిల్లా కదిరి డివిజన్ ఉపాధ్యాయులు 250 మంది పేద కుటుంబాలకు శాసనసభ్యులు సిద్ధారెడ్డి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు అనంతరం ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు రిటైర్డ్ సబ్ రిజిస్టర్ కృష్ణప్ప మాజీ కౌన్సిలర్ రాజశేఖర్ రెడ్డి మండల విద్యాశాఖ అధికారి చినికృష్ణ పాల్గొన్నారు ఉపాధ్యాయ మిత్రులంతా కూడా ఈ కరోనా సంక్షోభంలో తమ వంతు బాధ్యతగా దాదాపు 250 పేద కుటుంబాలందరికీ కూడా ఈరోజు నిత్యావసరాల వస్తువులన్నీ కూడా సరఫరా చేస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఉపాధ్యాయులు అన్నింటా కూడా ముందుంటారు ఈరోజు కేవలం పేదలను ఆదుకోవడమే కాకుండా ముఖ్యంగా ప్రజలకి అవగాహన కల్పించడంలో సోషల్ మీడియా ద్వారా అయితేనేమి ఇతరత్ర పద్ధతుల ద్వారా అయితేనేమి లాక్డౌన్ యొక్క నిబంధనలన్నీ కూడా అవగాహన కల్పించి ప్రజలకు ఈరోజు సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం అయితేనేమి ఇవన్నిట్లో పూర్తిగా అవగాహన కల్పిస్తూ అన్నిటా కూడా ముందున్నందుకు వాళ్ళందరికీ కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాం మరి ఈరోజు కరోనా ప్రపంచాన్ని ఏ విధంగా అల్లకల్లోలం చేస్తూ ఉందో మనందరం కూడా చూస్తూ ఉన్నాం ఎంతో అభివృద్ధి చెందినటువంటి దేశాలు అమెరికా అయితేనేమి యూరోప్ అయితేనేమి చైనా లాంటి దేశాలన్నీ కూడా ఓవైపు కరోనాతో అల్లాడుతుంటే మరోవైపు ఆర్థిక సంక్షోభం చరిత్రలో ఎన్నడూ కూడా కనీవిని ఎరుగనటువంటి ఆర్థిక పరమైనటువంటి సంక్షోభంలో ఈరోజు ప్రపంచమంతా కూడా చూడకపోతాం మరి ఈరోజు దాదాపుగా 40 రోజుల పాటు భారతదేశం అంతా కూడా సంక్షోభంలో ఈరోజు లాక్డౌన్ అంటే భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇది ఎంతటి సంక్షోభానికి దారితీస్తుందో మనందరం కూడా చూస్తా ఉన్నాం 70% పైచలకు ఈరోజు
రైతులైతేనేమి రైతు కూలీలైతేనేమి ఉన్నటువంటి ఈ దేశంలో 40 రోజుల పాటు లాక్డౌన్ అన్నది మరి అది ఎంత ఆర్థికంగా దేశాన్ని రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టివేస్తుందో మనందరం కూడా ఆలోచించాలి. ఈరోజు అటు కేంద్ర ప్రభుత్వం అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి అన్ని రకాలుగా ఈ సంక్షోభంలో నుంచి బయటపడడానికి కావాల్సినటువంటి అన్ని చర్యలు కూడా తీసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో పేదలను ఆదుకోవడానికి లాక్డౌన్ యొక్క ఇబ్బందులు పేదలు పడకూడదు, ఏ పేదవాడు కూడా కడుపు ఖాళీ కడుపుతో ఉండకూడదు అన్న ఒక ఆలోచనతో మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం బాలాజీపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో కేసీఆర్ జమ చేసిన 1500 రూపాయలను పేదలకు పంపిణీ చేశారు. ఏడి బాబా వాళ్ళ పడ్డ డబ్బులు ఆయన 10 సంవత్సరాల తర్వాత దూరంగా నిలబడండి, దూరంగా నిలబడండి, అటు అటు బండ్లకి వెళ్ళిపోయి కొంతమంది దూరంగా నిలబడండి. కర్నూలు జిల్లా ఆదోని అరుణ జ్యోతి నగర్లో ట్రాన్స్జెండర్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మల్లిక నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో రెక్కాడితే కానీ డొక్కాడిన ప్రజలకు తన వంతు సహాయంగా కాలనీ వాసులు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి స్ఫూర్తితో ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్న గణేష్, చిన్న నరసన్న, మహేష్, భాస్కర్ పాల్గొన్నారు. కొంచెం అడ్డం లేదు నెక్స్ట్. స్టార్ట్ అన్న. నమస్తే, నేను ఆదోని
ట్రాన్స్జెండర్ కర్నూలు డిస్ట్రిక్ట్ అధ్యక్షురాలిని. దేశ ప్రకారంగా దేశమంతా ఈ కరోనా వ్యాధి గురించి బాధపడుతున్న బీదవాళ్ళు పనులు లేక చాలా బాధపడుతున్నట్ల స్లమ్ ఏరియాలో ఈ విధంగా ఉన్నారు కాబట్టి మేము కూడా మా మానవత్వం చాటుకొని ఈ విధంగా సరుకులు 2 కేలు బియ్యము 1/2 కేలు వ్యాలు 1/2 కేలు నూనె 3 కేలు కాయగూరలు పలకల కూర ఇంకా అవన్నీ ఇవ్వబడుతున్నాము. తర్వాత వచ్చి ఆదోని ఎమ్మెల్యే సాయిబస్ రెడ్డి అన్న ఆధీనంలో ఇస్తున్నాం. పేరు నా పేరు ఖమ్మం జిల్లా పెద్దతాండాలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, కలెక్టర్ ఆర్వి కర్ణన్, సిపి తప్సిల్ ఇక్బార్ కరోనాపై అవగాహన కల్పిస్తూ గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. ప్రజలెవ్వరూ ఇంటి నుంచి బయటకు రావద్దని సూచించారు. తూర్పుగోదావరి జిల్లా కిల్లంపూడి మండలం గద్దనాపల్లి యువకులు మా ఊరు మా సేవ అనే కార్యక్రమం ద్వారా ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించారు. కరోనా వైరస్ నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో విశాల షాపింగ్ మాల్ యాజమాన్యం తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. షాపింగ్ మాల్లో పనిచేస్తున్న వర్కర్కు నిత్యావసర సరుకులు నెల జీతాన్ని పంపిణీ చేశారు. కరోనా కట్టడికే తమ వంతు సహాయంగా 25,116 రూపాయల చెక్ను మున్సిపల్ కమిషనర్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సమయ్య, చైర్పర్సన్ జిందంకల, వార్డు కౌన్సిలర్ గుల్లపల్లి నీరజ, పూర్ణచందర్ పాల్గొన్నారు. Thank you.
నిత్యావసర సరుకులను కూడా అందివ్వడం జరిగింది. అంతేకాకుండా మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు కూడా పనిచేసే కార్మికులందరికీ కూడా ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో కూడా వాళ్ళకి సంబంధించినటువంటి జీతాలను కూడా ముందస్తుగానే కూడా చెల్లించడం జరుగుతుంది. ఇదే విధంగా సిరిసిల్ల పట్టణంలో ఉన్నటువంటి మిగతా వ్యాపారస్తులందరూ కూడా యజమానులు వాళ్ళ దగ్గర పనిచేసినటువంటి కార్మికులందరినీ కూడా ఇదే విధంగా ఆదుకోవాలని కూడా సూచించడం జరుగుతుంది. అంతేకాకుండా ఒక 25,116 రూపాయలకు సంబంధించినటువంటి విరాళాన్ని కూడా మున్సిపాలిటీకి కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కూడా ఈ ఇటువంటి దాతల ద్వారా ఇచ్చినటువంటి అమౌంట్ను పూర్తి స్థాయిలో కూడా కరోనా నివారణ చర్యలకు కూడా ఉపయోగించుకోవడం జరుగుతుంది. కావున దాతలు ఎవరైనా ఉన్నట్లయితే కానీ మున్సిపాలిటీకి ఈ విధంగా ఇచ్చినట్లయితే కూడా ఇంకా నివారణ చర్యలు తీసుకోవడంలో కూడా ఇంకా ముందుగా ఉంటామని చెప్పడం జరుగుతుంది. తప్పనిసరిగా ప్రభుత్వం వాళ్ళు సూచించిన విధంగా తప్పనిసరిగా మాస్క్ను మాత్రం తప్పనిసరిగా కూడా కట్టుకోవాలి. దాన్ని అంటే వేడి నీళ్లలో ఉతికిన తర్వాత మాత్రమే వాడుకోవాలని సూచించడం జరుగుతుంది. అదేవిధంగా బయట బహిరంగ విశాల షాపింగ్ మాల్ సిరిసిల్లలో ఈరోజు కరోనా వైరస్ ఎఫెక్ట్ సందర్భంగా మా గుమస్తలకు 500 రూపాయల వాల్యూ విలువగల వస్తువులు బియ్యము చక్కెర పప్పు ఉల్లిగడ్డలు ఎగ్స్తో పాటు నెల జీతం ఇవ్వడం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం శాఖాపూర్ గ్రామ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు కూరగాయలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి దేవరకద్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మధుసూదన్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు నాగిరెడ్డి, ఎంపీడీసీ శకుంతల, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోవుల బాలరాజు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మన వెంబడిస్తుంది. అందుకని మన కూలీ చేసుకునే విధంగా కూడా లేకపోవడంతో నిరుపేదలకు ఈరోజు నిత్యావసర వస్తువులు అందించడం జరిగింది. శాఖాపూర్ గ్రామం కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి నేను గుడి పండగ శాఖాపూర్కి ఎంపీ శాఖాపూర్లో ఈరోజు జిఎంఆర్ అన్న ఆధ్వర్యంలో పంచడం జరిగింది నిత్యావసర సరుకులు. ఇంకా ప్రభుత్వం నుంచి ఇంకా అందించే 1500 కూడా 75% రాలే వచ్చినాయి. 75% రావాలి ఇంకా. అది కూడా చేస్తున్నాం ప్రభుత్వం ద్వారా ఇంకా అందజేస్తే ప్రజలకు చాలా మేలు చేసిన వాళ్ళైతారు. ఈరోజు అందించడం జరిగింది. గుడి పండలో కూడా ఈరోజు శానిటైజర్ అవి మాస్కులు అందించాలని అనుకుంటున్నాం. రేపటి నుంచి అందిస్తాం. ప్రస్తుతం ప్రపంచమంతా కూడా కరోనా వైరస్తో
ఇళ్ళకే పరిమితమైనటువంటి పరిస్థితుల్లో చాలామంది బీద వాళ్ళు పనులు దొరకక ఆర్థిక పరిస్థితులు దిగజారినటువంటి పరిస్థితుల్లో మరి వాళ్ళంతా కూడా పస్తులు ఉండకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకు కనీసం కొన్ని నిత్యావసర సరుకుల పంపిణీ చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము మా గ్రామ కాంగ్రెస్ పార్టీ తరఫున మా యూత్ కాంగ్రెస్ తర్వాత మిగతా పెద్ద మనుషులందరూ కలిసి కొన్ని కొంత అమౌంట్ ఫోన్ చేసుకుని దాదాపు 100 మందికి నిత్యావసరాలతో పాటు కూరగాయల పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు అన్నా జిఎంఆర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది. అనంతపురం జిల్లా పెనుకొండ నారాయణమ్మ కాలనీలో మహిళలకు పౌష్టికాహారాన్ని మంత్రి మాలగుండ శంకరనారాయణ ఐసీడీఎస్ సిబ్బంది పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేద ప్రజానీకానికి ముఖ్యంగా ఈ కరోనా కష్టకాలంలో అండగా నిలవాలని, అందులోనూ ఎవరైతే పేద పిల్లలు మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అండగా నిలవాలని మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి గర్భవతులకు, బాలింతలకు, చిన్న పిల్లవాళ్ళందరికీ కూడా పోషకాహారాన్ని అందించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు టేక్ హోమ్ రేషన్ కార్యక్రమాన్ని అనంతపురం జిల్లా పెనుగొండ కేంద్రంలో మరి ఐసీడీఎస్ పీడీ గారు, సిడిపిఓ గారు, స్థానికంగా ఎంపీడీఓ గారు, కమిషనర్ గారు, ఐసీడీఎస్ మహిళా సంక్షేమ శాఖకు సంబంధించిన అధికారులందరితో కూడా కలిసి ఇక్కడ ప్రారంభించడం జరిగింది. మరి ఈరోజు అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి గర్భవతులకు, బాలింతలకు బియ్యం 2 కేజీలు, పప్పు 400 గ్రాములు, నూనె 200 మిల్లీలీటర్లు, గుడ్లు 30, పాలు 3 లీటర్లు, అలాగే 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరికీ కూడా బియ్యం 2 కేజీలు, పప్పు 400 గ్రాములు, నూనె 200 ml, గుడ్లు 15. ఈ విధంగా సరఫరా రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా జరుగుతుందో ఇక్కడ కూడా మరి ఐసీడీఎస్ అనంతరం శాఖ వారితో తరఫున కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ముఖ్యంగా అనంతరం జిల్లాలో గర్భవతులు దాదాపు 32,000 మంది దాకా ఉన్నారు, అలాగే బాలింతలు కూడా 32,000 31,000 చిల్లర వరకు ఉన్నారు. మరి 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు 1,01,636, మరి 7 నెలల నుంచి 3 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు 90,987 మంది ఈ జిల్లాలో ఉన్నారు. వీళ్ళందరికీ కూడా పోషకాహారాలు అందించాలని, ఈ కష్టకాలంలో కూడా మరి రాష్ట్రానికి పూర్తిగా ఆర్థిక భారంగా ఉన్నప్పటికీ కూడా ఇవేవి తగ్గకూడదు, ఆగకూడదు, పేద ప్రజల సంరక్షణే ధ్యేయంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని కూడా ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ఈరోజు అనంతరం జిల్లాలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 32,000 మంది దాదాపు గర్భవతులకు, 31,000 మంది బాలింతలకు, మరి 3 నుంచి 6 సంవత్సరాల లోపున్న వయసు వారికి 100,000. లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న రంగారెడ్డి జిల్లా మహేశ్వరం జల్పల్లి గ్రామవాసులకు నిత్యావసర సరుకులను కౌన్సిలర్ బుడమల యాదగిరి పంపిణీ చేశారు. కంటెస్టెడ్ ఎమ్మెల్యే కొత్త మనోహర్ రెడ్డి సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. వెన్నుతట్టే వారి కంటే సహాయం అందించే చేతులు మిన్న అని యాదగిరి మనోహర్ రెడ్డి సేవలను కొనియాడారు. కరోనాను తరిమి కట్టడంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని యాదగిరి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జల్పల్లి గ్రామ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇదే
జరుగుతారా बहुत बहुत शुक्रिया हाँ चलो कहाँ सर पदारो वार्ड सर गुंडे नैन गौरव उत्तम मनोहर रेड्डी गारु रब कुटाल इव जी मरी प्रति रुण चुपन मरीव जी चला सतोषमी वारी वारी कुटा చాలా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్ మరైన అప్డేట్స్ కోసం చూస్తున్నానండి వి5 న్యూస్ జనమంత జర్నలిస్ట్ లే ప్రజలంతా పాత్రికేలే దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్